ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. 6th కాన్సిక్యూటివ్ టైమ్ లో నిఫ్టీ పడిపోయింది, ఎకనామీ రికవరీ కావట్లేదు, COVID-19 ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతున్నాయి, ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయితే అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 25th సెప్టెంబర్ శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్లో ఈరోజు అంటే ఎలా ఉండబోతుంది, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మార్కెట్లో ట్రెండ్ ఎలా కంటిన్యూ కాబోతుంది, కీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, ఏ స్టాక్స్ని హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ని సెల్ చేయాలి, ఈరోజు మొత్తానికి స్టాక్ మార్కెట్ పైన వచ్చిన టాప్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుందాము. అండ్ ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు, ఎవరైతే వీడియోని చూసి ఎంకరేజ్ చేశారో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మీరు కానీ ఫస్ట్ టైం విజిట్ అయితే సింపుల్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కారు. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వీడియోని సింపుల్గా ఒక లైక్ ఇండి, మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో చూశాక చివరిలో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మిస్ కారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హెవీ లాసెస్లు అయితే ఉన్నాయి, నిఫ్టీ 50 326 పాయింట్స్ అనే తగ్గి 10,805 దగ్గర క్లోజ్ అయింది. బీఎస్సీ సెన్సెక్స్ 1,114 పాయింట్స్ అనే తగ్గి 36,553 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ కూడా మనకి చూడండి 700 పాయింట్స్ అనే తగ్గి 20,456 దగ్గర క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ ఐటీ అట్లీస్ట్ మనకి ఒక నిన్న మొన్న మనకి కొంచెం రేజింగ్లో ఉంటే ఇప్పుడు హెవీ లాసెస్లో 832 పాయింట్స్ అనే తగ్గి 18,7973 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక అసలు టాప్ గైనర్స్గా ఎవరున్నారు, టాప్ లూజర్స్గా ఎవరైతే ఉన్నారో చూద్దాము. టాప్ గైనర్స్ లిస్ట్లో మనకి ఇంకా నిన్న కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి, అవి కూడా వెళ్ళిపోయి ఓన్లీ హెచ్యుఎల్ అయితే మిగిలింది. హెచ్యుఎల్ 8.35% అనేది మనకి పాయింట్స్ అయితే రేజ్ అయింది, 2060 దగ్గర క్లోజ్ అయితే అయింది. ఇక టాప్ లూజర్స్గా చూడండి, మనకి బ్యాంకింగ్ సెక్టర్ నుండి అయితే ఫైనాన్స్ సెక్టర్ నుండి అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎంఎన్ఎం, టీసీఎస్ ఇక్కడ ఎవరైతే ఫ్రెండ్స్ నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను మీకు హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ ఇవైతే కొంచెం రేజింగ్లో ఉన్నాయి, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి. అయితే ఈరోజు మనకి టాప్ గెయినర్గా హెచ్యుఎల్ అయితే కనబడింది. ఇక కమోడిటీ సెక్షన్లో చూసినట్లయితే గోల్డ్ అనేది చూడండి ఫ్రెండ్స్, నిన్నటి వరకు లాసెస్లు అయితే ఉంటే కుప్పకూలిపోయిన బంగారం ధర ఇలాగైతే మనకైతే న్యూస్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు 396 పాయింట్స్ అనేది రేజ్ అయ్యి 49,904 అయితే చేరుకుంది. ఇది త్వరలో 50,000 రూపీస్ కూడా ఈజీగా అయితే కంప్లీట్ చేసుకుంటుంది. సిల్వర్లో 1,141 రూపీస్ అనేది అంటే 1,141 పాయింట్స్ అనేది రేజ్ అయ్యి 59,629 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే గుడ్ న్యూస్, కమోడిటీస్ అన్నీ మనకి బ్యాక్ టు ఫామ్ అయితే వచ్చాయి, అన్ని రేజింగ్లో మీకు అయితే కనబడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ 26 పాయింట్స్ రైజ్ అయ్యి 2,973 దగ్గర క్లోజ్ అయింది. ఇక న్యాచురల్ గ్యాస్ 7.7% రైజ్ అయ్యి 213 దగ్గర క్లోజ్ అయింది. ఎవరైతే కమోడిటీస్లో గోల్డ్ సిల్వర్ అంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మేము చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు బెటర్ న్యాచురల్ గ్యాస్ లేకపోతే క్రూడ్ ఆయిల్ పోతే బెటరు. క్రూడ్ ఆయిల్లో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రాకపోయినా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మీకు కనబడుతుంది. ఎక్కువ కానీ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ అయితే చూడగలుగుతాము. అండ్ 1 రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు పెరిగినా మనకి కనబడుతుంది ఎంతో కొంత. ఇక కరెన్సీస్లో చూడండి, యుఎస్డి డాలర్ అనేది మనకి 0.36% అయితే పెరిగింది, 74.3 దగ్గర అయితే ప్రైస్ అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ యుఎస్డి డాలర్ అయితే ఉంది. ఇది కూడా మనకి మొన్న అయితే ఒకసారి 74 రూపీస్ వరకు అయితే చేరింది, మళ్ళీ 71-72 అయితే పడిపోయింది, ఇప్పుడు 74 దగ్గర అయితే మనకైతే మెయింటైన్ అయితే అవుతుంది. ఇక ఈరోజు కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. ఇక నిఫ్టీ సంబంధించిన కీ సపోర్ట్ లెవెల్స్ 10,725 అండ్ 10,645 ఇవైతే లోయెస్ట్ లెవెల్స్. మరి హైయెస్ట్ లెవెల్స్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే 10,950 అండ్ 11,095. ఎక్కువ వేరియేషన్ అయితే లేదండి మనకి ఈ కీ సపోర్ట్ లెవెల్స్ అంటే ఈ లోయెస్ట్ లెవెల్స్ అండ్ హైయెస్ట్ లెవెల్స్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో. నెక్స్ట్ ఇక్కడ చూడండి నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ బ్యాంక్ కూడా మనకి హెవీగా 721 పాయింట్స్ తగ్గింది కదా, అంటే 3.41% తగ్గింది కదా. దీనికి సంబంధించిన కీ సపోర్ట్ లెవెల్స్ 20,255 అండ్ అదేవిధంగా 20,055. అదేవిధంగా అప్సైడ్లో కీ రెసిస్టెంట్ లెవెల్స్ 20,806 అండ్ 21,156 నిఫ్టీ బ్యాంక్ సంబంధించిన కీ రెసిస్టెంట్ లెవెల్స్.
ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ అప్డేట్ మీరు తెలుసుకోవాలి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ లాస్ట్ వరుసగా 4-5 డేస్ నుండి వాళ్ళ షేర్స్ అనేవి, అంటే వాళ్ళ షేర్స్ ను వాళ్ళు అమ్ముకుంటూ అయితే వచ్చారు. ఈ రోజు కూడా 18,085 షేర్స్ అయితే, క్రోర్ షేర్స్ వీళ్ళు అమ్ముకున్నారు. డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ మాత్రం 188 క్రోర్స్ అనేవి కొనుక్కోవడం అనేది జరిగింది. రేట్ అనేది తగ్గింది, ఒకేసారి అయితే గ్రాబ్ అయి చేస్తున్నారు అవకాశం. ఇక చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ అప్డేట్స్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫస్ట్ ది టీసీఎస్, లాస్ట్ 2 డేస్ నుండి టీసీఎస్ అనేది న్యూస్ లో అయితే వస్తుంది. ఈ రోజు టీసీఎస్ నుండి అయితే గుడ్ న్యూస్. ఈ కంపెనీ అనే వాళ్ళు ఒక వీళ్ళకి ఏంటంటే ఒక ఆర్డర్ అయితే వచ్చింది, అంటే డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మారిసియస్ అనే ఒక రిటైలర్ కోసం డిజిటల్ సర్వీసెస్ వీళ్ళకైతే ప్రొవైడ్ చేయడానికి ఒక ఆర్డర్ అయితే వచ్చింది టీసీఎస్ కంపెనీకి. నెక్స్ట్ ఓఎన్జీసీ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఈ కంపెనీ అనే వాళ్ళు ఇంతకుముందు మనకి హసీరా ప్లాంట్ లో ఫైర్ అయితే వచ్చింది కదా, అంటే మీరు న్యూస్ లో కూడా చూస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ లో ఆపరేషన్స్ అనేవి మళ్ళీ రీస్టార్ట్ రిజ్యూమ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ రైట్స్ నుండి అప్డేట్. ఈ కంపెనీ అనే వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది, ఇదైతే ఒక గుడ్ న్యూస్. అంటే బ్రిడ్జెస్ సంబంధించిన కాంట్రాక్ట్, 205 కోట్ల విలువైన కాంట్రాక్ట్ అయితే వీళ్ళకైతే వచ్చింది, ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి చూడండి, వీళ్ళ స్టేక్స్ అనేది, అంటే వీళ్ళ స్టేక్స్ పర్సంటేజ్ 49.14% నుండి 74% వరకు అయితే వీళ్ళు పెంచుకున్నారు శాంపో రోజనలో. సో ఇదైతే ఇక్కడ మనకి మహీంద్రా నుండి అప్డేట్ అయితే వచ్చింది, స్టేక్ పర్సన్ని పెంచుకోవడం జరిగింది. నెక్స్ట్ నిపాన్ లైఫ్ నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి నిపాన్ లైఫ్ అనేది మేనేజ్ అయితే చేయబోతుంది పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ అండ్ రూరల్ పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్. అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు నిపాన్ లైఫ్ అనే వాళ్ళు మేనేజ్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన బల్క్ డీల్స్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. మనకి బల్క్ డీల్స్ చూడండి, అడ్వాన్స్డ్ ఎంజైమ్, టెక్సాన్ టెక్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఫస్ట్ టాప్ ప్లేసెస్లో కనపడే 3 కంపెనీస్ ఏంటంటే ఫార్మాకి సంబంధించిన అయితే కనబడుతున్నాయి, నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ కనబడుతుంది. ఈ విధంగా ఎక్కువ మంది ఏంటంటే సెల్ అయితే చేశారు, కొంతమంది బై అయితే చేశారు, 2 బ్యాలెన్స్డ్గా కనబడుతున్నాయి. ఒక్కసారి మీరు వీడియోని పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు, జీ ఎంటర్టైన్మెంట్ కానీ మనకి ఫార్మా కంపెనీస్ ఎంత కొంటున్నారు ఎంత అమ్ముతున్నారు అని చెప్పి. ఇవన్నీ ఓకే, అసలు ఈరోజు ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకైతే ఒక లిస్ట్ అయితే కనబడుతుంది, ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ కానీ చేస్తే ఈ రోజు మీరైతే కొంచెం ప్రాఫిట్స్ అయితే చూడగలుగుతారు. దాంట్లో ఫస్ట్ కంపెనీ హెచ్బిఐ లైఫ్ ఎల్టీ, అదాని పోర్ట్స్, టాటా కన్జ్యూమ్, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి లైఫ్, హిందూ యూనిలివర్, క్యూమిన్ ఐండ్, పెట్రోనెట్, కాన్కోర్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు ఎస్బీఐ లైఫ్ అయితే ఉండేది, హెచ్డిఎఫ్సి ఉండేది, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉండేది, ఇప్పుడైతే మళ్ళీ మనకి ఏవైతే బ్యాక్ టు ఫామ్ అయితే వస్తున్నాయి చిన్నంగా. అంటే ఒక పక్క లాసెస్ అయితే ఉన్నాయి, కాకపోతే మంచి డెలివరీ పర్సంటేజ్ అయితే ఉంది, ఓపెన్గా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఈ స్టాక్స్లో పర్చేస్ చేయడానికి. నేను మీకు చెప్పాను ఇక్కడ చూడండి, నిన్న మనకి కాన్కోర్ కంపెనీలో అయితే మనకి ఎప్పుడు ఇదైతే కొంచెం పాజిటివ్లో అయితే ఉంటుంది, కాన్కోర్ ఒకటి, హిందూ యూనిలివర్ ఒకటి, పెట్రోనెట్ కూడా మనకైతే ప్రాబ్లమ్ కొంచెం బెటర్, అదాని పోర్ట్స్ కూడా ఒకసారి ఇంతకుముందు న్యూస్ వచ్చినప్పుడు అయితే మనకైతే వచ్చేది, అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు. దాని తర్వాత మనకైతే ఇప్పుడు మళ్ళీ నిన్నైతే లిస్ట్లో లేదు, ఈరోజు లిస్ట్లోకి అయితే వచ్చింది. ఈ విధంగా మీరు ఈరోజు చెక్ చేసుకోవాల్సిన కంపెనీస్ ఏంటంటే హిందూ యూనిలివర్ ఒకటి, పెట్రోనెట్ ఒకటి, కాన్కోర్ ఒకటి. అండ్ ఇక్కడ మీకు కావాలంటే మీరు హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ లైఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు. హిందూ యూనిలివర్ కూడా ప్రాబ్లం అయితే అంటే బాగా అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈరోజు స్టాక్స్ అయితే మనకి మంచి పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. ఇంకా చూడాలి అసలు ఈ వారం అయితే మనకి మొత్తం స్టాక్ మార్కెట్ ఒక్కరోజు కూడా గెయిన్ అయితే కాలేదు, లాస్ట్ అంటే లాస్ట్ 6 కాన్సెక్యూటివ్ టైమ్స్లో నిఫ్టీ అనేది పడిపోయింది. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే, అంటే ఈరోజు ఈ 25th సెప్టెంబర్ ఈ ఫ్రైడేస్ అప్డేట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ ఇతర ఫ్రెండ్స్ ఉంటారు కదా స్టాక్ మార్కెట్ని ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి ఒక న్యూస్ అప్డేట్స్ వస్తుంది, ఒక చిన్న వీడియో చూస్తే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి. సో ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సింపుల్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.